హలో ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ వ్యూస్. సో ఇందాక వీడియోలో అంటే ఏమీ లేదు, జస్ట్ ఆ డిస్కషన్ మాత్రమే, తర్వాత వండుకొని తింటున్నారని చెప్పాను కదా. దాని తర్వాత ఇంకొన్ని డిస్కషన్స్ అయినాయి. సో ఇందాక నేను ఈ విషయం అంటే ఆ లేవు, ఇంకా వాళ్ళు పడుకుంటూ పోతారు నెక్స్ట్ అనుకున్నాను, కానీ ఆ డిస్కషన్స్ కూడా ఉన్నాయి. అందుకని ఇందాక వీడియోలో నేను పార్ట్ టూ ఉంటుందని చెప్పలా. సో థంబ్నైల్ కూడా ఎడిట్ చేసి పార్ట్ వన్ అని చెప్పా, సో దట్ ఇంకో పార్ట్ టూ ఉంటుంది అన్న ఇండికేషను. సో ఏమైందంటే కొన్ని ఇంపార్టెంట్ డిస్కషన్స్, కొంచెం ఇంపార్టెంట్ అనిపించింది నాకు. సో డిస్కషన్స్ ఏంటి అంటే ఆదిరెడ్డి రాజు డిస్కస్ చేసుకుంటున్నారు. సో రేపు నామినేషన్స్ కాబట్టి వీళ్ళు నామినేషన్స్ కోసం ఎప్పుడు డిస్కస్ చేసుకుంటారు కాబట్టి పాయింట్స్ ఉన్నాయా నీకు ఆదిరెడ్డి అని చెప్పి రాజుని అడుగుతున్నాడు. నాకు అసలు లేవు అన్నట్టు చెప్తున్నాడు. సో ఆదిరెడ్డి ఏమో ఇష్యూస్ ఎవరికి లేవు, పాయింట్స్ కూడా నాకు తెలిసి ఎవరికి లేవు అన్నట్టు ఒక డైలమాలో ఆలోచిస్తా అంటా ఉన్నాడు. రాజు ఏమన్నాడంటే ఎవరికి డైరెక్ట్ ఇష్యూస్ లేవు కానీ కోల్డ్ రైవలరీస్ ఉన్నాయి, అంటే కోల్డ్ వార్స్ ఉన్నాయి. అంటే ఎవరికి అన్నట్టు ఆదిరెడ్డి అడిగితే కీర్తికి, శ్రీహాన్కి, శ్రీసత్యకి, రేవంత్కి నీకు, అలాగే రేవంత్కి శ్రీసత్యకి సమ్టైమ్స్. సో రాజు గేమ్ బాగానే అబ్జర్వ్ చేస్తున్నాడు. సో కోల్డ్ వార్స్ ఎవరెవరికి వచ్చి డైరెక్ట్గా కొట్టుకోవట్లేదు కానీ ఉన్నాయి. సో రేవంత్కి ఆదిరెడ్డికి కూడా కోల్డ్ వార్స్ ఉన్నాయి అని చెప్పగలిగాడంటే, సో అక్కడ అంటే డైరెక్ట్గా కొట్టుకోవట్లేదు, కలిసిపోయినా లోపల ఉంటుంది అన్న విషయం తనకు అర్థమైంది. సో నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే వినాయత నాకు ఇప్పుడు ఇష్యూస్ లేవు, ఇంతకు ముందు వరకు ఉండే, అప్పుడు నేను నామినేట్ చేశాను, ఇప్పుడు నాకు లేవు కాబట్టి నేను తనని నామినేట్ చేయను. సో వేరే వాళ్ళతో ఎవరితో అనిపిస్తే వాళ్ళకి వేస్తా అని చెప్పి చెప్పాడు. సో వినాయక వరుసగా 3 times నామినేట్ చేశాడు అని వినాయక లాస్ట్ టైం చెప్పింది. సో ఈసారి చేయడంట. సో ఎందుకంటే ఇష్యూస్ లేవు అన్నది ఒక రీజన్. సో ఆదిరెడ్డి ఏమో ఈ వీక్ శ్రీహానికి నాకు ఉంది, సో ఉండేటట్టు ఉందంటే లాస్ట్ వీక్ పడింది కాబట్టి వాళ్ళిద్దరికీ ఏదైనా అంటే నామినేట్ చేశాడు కాబట్టి శ్రీహాన్ని ఫస్ట్ టైము, అలాగే ఇప్పుడు ఏదైతే చూపించారో వీడియో ఏదైతే చూపించారో అందులో రేవంత్ తప్పు లేదు అని చెప్పి శ్రీహాన్ భావిస్తున్నాడో. ఈవెన్ ఆదిరెడ్డిని కూడా టాప్ 5 పెట్టలా మీరు గమనిస్తే. సో టాప్ 5 క్యాండిడేట్ అని చెప్పి వీళ్ళు మాట్లాడుకొని అంటే బాగా ఆడతాడన్న మాట్లాడుకొని మరి టాప్ 5 పెట్టలా. సో ఆ ఇంపాక్ట్ అయితే ఉంది, దాని ప్రకారం అయితే శ్రీహాన్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఆదిరెడ్డి నామినేట్ చేయొచ్చు. సో ఆదిరెడ్డి కూడా ఇది గమనిస్తున్నాడు. సో ఇంకేమన్నాడంటే టార్చర్ అయిపోయింది, ప్రతి వారం నాకు పాయింట్స్ ఉండేవి, నామినేషన్ పాయింట్స్ ఇప్పుడు లేవు, టార్చర్ అయిపోయిందని పక్కన నుంచి రాజు నీకు లేకపోవడం ఏంటి ఏదైతే ఉంటాయి అంటే బాగా దరిద్రం పట్టింది ఈ వీక్, బాధ వేస్తుంది నాకు పక్క నుంచి, రేపటిదాకా ఏం అర్థం కాదు, బ్రెయిన్ పగిలిపోతుంది, నీకేం తెలుసు అంట. సో ఏదైతే ఇంపాక్ట్ అయ్యిందో నాగార్జున గారి సాటర్డే ఎపిసోడ్ అది కొంచెం గట్టిగానే అయింది. సో మేబీ మనకు ఒక 20 minutes అలా చూపించుంటారు, కానీ మీరు గట్టిగా గమనిస్తే కట్ చేస్తా చూపించారు ఆ ఎపిసోడ్ కూడా. అలాగే వాళ్ళిద్దరిది డిస్కషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరేది ఏదో చూపించి మళ్ళీ వాళ్ళిద్దరూ ఆ పాయింట్ రేస్ చేసి మళ్ళీ రేవంత్ ఆదిరెడ్డి మళ్ళీ మాట్లాడటం కూడా మీరు చూసారు. సో ఆ డిస్కషన్ చాలా లాంగ్గా జరిగింది. సో అక్కడ ఉన్న రియల్ వెళ్ళిన ఆడియన్స్లో కూడా ఒకళ్ళు నాకు మెసేజ్ చేశారు చాలాసేపు జరిగిందంట, బట్ ఏంటంటే దాన్ని కంక్లూడ్ చేయలేకపోతున్నారు, ఎవరిది తప్పని చెప్పి చెప్పలేక నాగార్జున గారు ఇంకా అక్కడ అలాగే కంక్లూడ్ చేసేసి ఇంక వదిలేద్దాం ఈ మ్యాటర్ అని చెప్పి క్లోజ్ చేశారన్నది పాయింట్. సో ఆ వీక్ మొత్తం ఇలా జరిగిపోయింది. సో ఇప్పుడు నాకు దరిద్రం పట్టింది వారం అన్నట్టు చెప్తున్నాడు. మేబీ రేపు ఫ్యామిలీ వీక్లో కవిత గారు ఎంటర్ అయిన తర్వాత ఆవిడ ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే ఏమైనా హెల్ప్ అయ్యిద్ది, ఇన్పుట్స్ ఒకవేళ ఏమైనా ఉంటే. నెక్స్ట్ రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. సో నువ్వు రేవంత్ శ్రీహాన్తో చెప్తున్నావు అనమాట, నువ్వు మెరీనా యాక్క చెప్పినప్పుడు హట్ అవ్వలేదు కానీ అదే విషయం కీర్తి చెప్తే హట్ అయ్యావు అన్నట్టు. సో అంటే రేవంత్ ఏమన్నాడంటే మొన్న సాటర్డే ఎపిసోడ్లో సార్ వీడియో వేసినప్పుడు ఏదైతే కుకింగ్కి సంబంధించిన వీడియో, సో శ్రీసత్య నేను చేయను అని చెప్పింది, అదే కీర్తిని స్ట్రెస్ చేసి చేయమన్నాడు, క్వశ్చన్ అడిగారు ఆడియన్స్ బయట నుంచి. సో వేస్తున్నప్పుడు అప్పుడు పక్క నుంచి వత్తాసు పలుకుతుంది, కీర్తి అంట వత్తాసు పలుకుతుంది, పక్కన సార్ చెప్తున్నప్పుడు కానీ తనకి క్లారిటీ లేదు, అంటే పక్క నుంచి ఎవరైనా చెప్తా ఉంటే క్లారిటీ లేదు, తనకి అర్థం కాదు ముందు, అలాగే ఎవరైనా అడుగుతున్నప్పుడు మాత్రం పక్క నుంచి అది సార్ అలా సార్ అంటది, అంతేగాని నీకు అంత ధైర్యం ఉంటే నువ్వు వచ్చి మాట్లాడు, ఎవరో చెప్పినంత మాత్రం అని అంటే ఎవరు నీకు అంత ధైర్యం ఉంటే గట్టిగా అడుగు, ధైర్యంగా అడుగు, అంతేగాని పక్కన లేస్తున్నప్పుడు పక్క నుంచి వత్తాసు పలకటం, అలాగే ఎవరో చెప్పినంత మాత్రం నా ఒపీనియన్ మారిపోదు, నా ఒపీనియన్ ఇంతే అన్నట్టు చెప్తున్నాడు. సో నేనేమనుకుంటున్నానంటే కీర్తి ధైర్యంగానే కొన్నిసార్లు అపోజ్ చేసింది. సో తనకు తనైతే స్టాండ్ తీసుకునేది, ముఖ్యంగా శ్రీహాన్ కేసులో అయితే స్టాండ్ తీసుకునేది. ఆ వీడియో వేస్తున్నప్పుడు జనరల్గా రియాక్షన్ అలాగే ఉంటుంది, నాగార్జున ఎవరైనా మనకు చెప్తున్నప్పుడు వత్తాసు పలుకుతున్నప్పుడు మనం అవును సార్ కరెక్టే సార్ అని అంటాం. సో అంత ఇది అదే వీళ్ళిద్దరికి ఏవైతే రైవల్రీస్ ఉన్నాయో అవి కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ ఏమో శ్రీహాన్ శ్రీసత్యత అంటున్నమాట, ఏదైతే వీడియో వేశారో కుకింగ్ కోసం, ఆ కుకింగ్ దానికోసం నీ రిప్లై నేను వినలేదు, అది గుంపులో గోవింద అయిపోయింది. సో నేను అక్కడ కూడా దానికి అంటే శ్రీసత్య చెప్తున్నప్పుడు ఓవర్లాప్ అయిపోయింది అని చెప్తుంటే శ్రీసత్య ఏం చెప్తుందంటే నేను చేయను అని చెప్పలేదు, నేను వచ్చినా కలుపుతాననే చెప్పాను అంది. కానీ అక్కడ యాక్చువల్గా ఆ వీడియోలో కానీ ఆ రోజు కానీ ఏమందంటే నాకు కుకింగ్ రాదు,
ఇప్పుడు కూడా నేను వచ్చినా తిప్పడానికి ఉంటాను తప్పితే నేను కుకింగ్ చేయలేను, సో నేను ఇక్కడ ఏమంటున్నాను నేను చేయలేని చెప్పలేదు అంటున్నారు కానీ అక్కడ నేను చేయలేను అని చెప్పారు. సో అది కూడా ఓవర్ ల్యాప్ అయిపోయింది అని చెప్పి శ్రీగాన్ తీసుకున్నాడు. సో ఓవర్ ల్యాప్కి నేను కొంచెం అగ్రీ చేస్తాను, ఎందుకంటే ఓవర్ ల్యాప్గా కొంచెం అనిపించింది ఆ రోజు. బట్ ఏదైతే శ్రీశక్తి అని అడిగినప్పుడు అలా సరదాగా అడిగాడో, దాని తర్వాత కీర్తి మీద స్ట్రెస్ చేశాడో, అది అక్కడ పాయింట్ అయింది. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను కీర్తి మీద ఎందుకు నిన్నెందుకు స్ట్రెస్ చేయలేదు, కీర్తి మీద ఎందుకు స్ట్రెస్ చేశానంటే కీర్తి చేయటం నేను చూశాను, నువ్వు చేయటం నేను చూడలేదు. సో కీర్తి ఇలా హెల్ప్ చేయడం చూశాను కాబట్టి దానికోసమే నేను కీర్తిని స్ట్రెస్ చేశాను అని చెప్తున్నాడు. చేయటం అంటే వంట చేయడం కాదు, వంటలో హెల్ప్ చేయడం చూశాడంట. సో శ్రీశక్తి కూడా అలాగే చేసింది. సో మరి శ్రీశక్తిని మాత్రం తను చూడలేదంట. సో తన పాయింట్ ఇది. సో అలా ఆ వీడియో కోసం డిస్కస్ చేసుకున్నారు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకో పాయింట్ కూడా డిస్కస్ చేసుకున్నారు, ఇది కూడా కీర్తి కోసమే. యాక్చువల్గా శ్రీహాన్ చెప్తున్నాడు శ్రీశక్తితో రేవంత్ వాళ్ళతో, యాక్చువల్గా నాకు సింపతి చూపించొద్దు, ఫ్యామిలీ లేదని అలా అని చెప్పి అనొద్దు, సో అలాంటి మాటలు మాట్లాడద్దు, నాకు సింపతి అనేది చూపించొద్దు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. కాకపోతే ఏదైనా గొడవ అయితే ఏదైనా కనుక తనే తీసుకొచ్చేసిద్ది ఆ టాపిక్ని, తీసుకొచ్చేసి ఆ యాంగిల్ క్రియేట్ చేసిద్ది. ఇప్పుడు నువ్వు రెండు మూడు అబద్ధాలు చెప్పావు అనుకో, నేనేమంటాను నీ జీవితం మొత్తం అబద్ధాలేనా అంటాను. దాన్ని తల ఎలా తీసుకుంటుంది, ఏంటి నా జీవితం దగ్గరికి వెళ్ళిపోయావు అని అంటే నా జీవితం మొత్తం నీకు తెలుసా అన్నట్టు. అంటే మొన్న జరిగింది కదా ఆ కెప్టెన్సీ టాస్క్ డిస్కషన్లో జీవితం అనే వర్డ్ యూస్ చేశాడు. సో బిగ్ బాస్ జీవితం అని అంటే అది, మరి అది స్పెసిఫై చేయ అంది కదా. సో అంటే ఇక్కడ శ్రీగానికి నేను ఇచ్చే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కీర్తికి ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. సో జీవితం అనగానే ట్రూ ట్రాన్స్లేషన్, సో రియల్ టైంలో మనం తెలుగులో మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే యారా లైఫ్ అంతా ఇంతేనని తిండి అంటే చిన్నప్పటి నుంచి అలా తిన్నట్ట. బట్ వాళ్ళు ఏంటంటే కన్నడ వాళ్ళు కొంచెం తెలుగు. సో ట్రాన్స్లేషన్ చేసుకునేటప్పుడు జీవితం అనగానే తన జీవితంలోకి వెళ్ళిపోయింది, మొత్తం ట్రూ ట్రాన్స్లేషన్. కాబట్టి ఆ ప్రాబ్లం కమ్యూనికేషన్ గ్యాప్ కొంచెం సార్ట్అవుట్ చేసుకోవచ్చు, బట్ అవ్వదు ఇది, ఎందుకంటే ఇది ఫస్ట్ నుంచి ఆ రైవలరీ కొనసాగుతూ వచ్చింది. సో నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం చెప్తున్నాడంటే శ్రీహాను, యాక్చువల్గా సామెత కోసం కూడా డిస్కషన్ వచ్చింది కదా హోస్ట్ దగ్గర నాగార్జున గారి దగ్గర, తను ఒప్పేసుకోబోయింది. అక్కడ చాలామంది అన్నారు సార్ నేను ఒకరిని పర్టికులర్గా అన్నాను అన్నట్టు ఒప్పేసుకోబోయింది, బట్ నాగార్జున గారు మాట్లాడుతుండటం వల్ల అది ఓవర్ రైడ్ అయిపోయి, అంటే తన నాగార్జున గారి డిస్కషన్ వల్ల అది లేదులే నువ్వు ఎవరిని పాయింట్అవుట్ చేయలేదు అన్నట్టు వెళ్ళిపోయింది, బట్ తను ఒప్పుకోబోయింది అన్నట్టు చెప్తున్నాడు. సో ఫస్ట్ నుంచి నాకైతే అలాగే స్టాండ్ అయ్యింది, బట్ ఈ సామెతలు అన్నది నాకైతే అంతగా అంటే అలాంటి సామెతలు చెప్పాల్సిన అవసరం లేదేమో అనిపించింది. సో సామెతలు కొన్నిసార్లు లిటరల్ మీనింగ్ కూడా వస్తాయి, ఎందుకులేండి ఇప్పుడు దాని గురించి డిస్కషన్ చెప్తే. బట్ ఏంటి అంటే అక్కడ తను ఒప్పుకోబోయింది, బట్ నాగార్జున గారు దాన్ని అక్కడ అలా మాటల వల్ల అది స్కిప్ అయిపోయింది, బట్ ఒప్పేసుకునేది అన్నది పాయింట్. నెక్స్ట్ ఇంక ఇది లాస్ట్ పాయింట్, సింపుల్ పాయింట్ ఏంటంటే ఎప్పట్లాగే రేవంత్ ఓ పాయింట్ ఏంటంటే నేను ఈ వారం కెప్టెన్, ఈ వారం మొత్తం నేనే కెప్టెన్ ఉంటానేమో, ఒకవేళ నెక్స్ట్ వీక్ కెప్టెన్ లేకపోతే అంటే అవును నువ్వే ఉండొచ్చు అని చెప్పి, అలాగే రేపు ఒక నామినేషన్ ఉంటుందేమో అని చెప్పి రేవంత్ ఒక పాయింట్ రేస్ చేశాడు. వీళ్ళేమో శ్రీసత్యవును శ్రీహాను లేదు ఒక నామినేషన్ కాదు రెండు ఉంటాయని. సో ఎప్పట్లాగే రేవంత్ అన్నాను కదా అది ఇక్కడ. సో ఏంటంటే టికెట్ ఫినాలే గట్టిగా ఆడదాం, సో ఈ వారం కాక వచ్చే వారం వచ్చే టికెట్ ఫినాలకి ఇప్పటి నుంచే ఫిక్స్ అయ్యి ఉన్నాడు. సో టాస్క్ల కోసం ముందు నుంచి చాలా చేస్తుంటాడు, ఏ టాస్క్ వచ్చినా గట్టిగా ఆడదాం అని చెప్పి అలా 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 థాట్ ప్రాసెస్ ఒకటి బిల్డ్ చేసుకున్నాడు. సో రేవంత్ ఏమో కొంచెం హ్యాపీగా అంటే కెప్టెన్ అయ్యాడు నెక్స్ట్ టాస్క్లు రాబోతున్నాయి దాని గురించి ప్లాన్ చేసుకుంటున్నాడు. శ్రీహాన్ వాళ్ళేమో ఏంటి అంటే కొంచెం ఆ వీడియో వేయటం, సో దానివల్ల ఆ క్వశ్చన్ రావటం దానివల్ల కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాడు. బట్ శ్రీసత్య శ్రీహాన్ కొంచెం అక్కడ వాళ్ళకేవో చాక్లెట్స్ కోసం ఏదో ఇదయ్యింది ఇందాక, సో దానికోసం సరదా సరదాగా ఉన్నారు. ఓ పక్కన రాజకీయమో నామినేషన్స్ పాయింట్స్ దొరక దానికోసం ఆలోచిస్తున్నాడు. ఆదిరెడ్డి ఏమో జరిగిన డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ వీడియోలు వేశారు చాలాసేపు డిస్కషన్ జరిగింది, సో అక్కడ నేను ఎక్కడైనా నా తప్పు అయిపోయిందా బయటకు ఎలా వెళ్ళిపోయిందో అని చెప్పి దాని గురించి ఆలోచిస్తా. సో కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాడు, నాకు తలనొప్పి వచ్చేస్తుంది నీకేం తెలుసు నా బాధ అన్నట్టు చెప్పుకుంటున్నాడు రాజుతో. సో రేపు నామినేషన్స్కి పాయింట్స్ కూడా లేవు అంటే కరెక్ట్ లేవు, ఎందుకంటే ఏ పాయింట్ పెట్టినా తినకే ఆపోజిట్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు డబ్బులు ఖర్చు పెట్టేశారు అని చెప్పి పాయింట్ పెట్టి నామినేట్ చేస్తాను నేను చెప్తున్నాను, అంటే తను చెప్పలేదు ఇది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు శ్రీగాని నామినేట్ చేద్దాం అనుకున్నాడు, ఏంటి అంటే నువ్వు ఫస్ట్ 1 lakh పెట్టావు, తర్వాత ఈ టాస్క్కి 1.5 lakh పెట్టావు అని చెప్పి నామినేట్ చేద్దాం అనుకున్నాడు. కానీ అక్కడ ఏమైంది, అసలు నువ్వు టాస్కే ఆడలేదు, అక్కడ ఇచ్చింది ఏంటి నాగార్జున గారు చెప్పింది ఏంటి, మనం ఎట్లయినా సరే టాస్క్ ఆడాలనే కదా ఇచ్చింది, సో నువ్వు టాస్క్ ఆడలేదు అని చెప్పి నాగార్జున గారిని తిట్టారు కాబట్టి అని చెప్పి తనకు రివర్స్ అయింది. సో ఎట్టి నుంచి ఎట్టు వెళ్ళినా సరే ఈ వారం ఎవరు నామినేట్ చేసినా లాక్ అయిపోతాడు, పాయింట్స్ అన్నీ మొత్తం గేమ్ మీద ఉన్న పాయింట్సే. సో గేమ్ మీద పెట్టి చేయాలి. ఇప్పుడు ఈ టైంకి వచ్చి నాన్ డిజర్వింగ్ డిజర్వింగ్ అలాంటి పాయింట్లు పెడితే ఆడియన్స్ దగ్గర వీక్ అయిపోయింది గేమ్. సో మొత్తానికి అలా లాక్ అయి ఉన్నాడు, అందుకనే పాయింట్స్ దొరకట్లా. సో అలా అంటే నేను ఆలోచిస్తున్నా అలా అయ్యి ఉండొచ్చేమో అని చెప్పి, సో మీరు కామెంట్ చేయొచ్చు అలాగే అయ్యి ఉంటుంది అందుకని అంత దిగులుగా ఉన్నాడు, లేదంటే ఎప్పుడు నామినేషన్స్ కోసం ఇంత డిస్కషన్స్ ఉండవు, తను చాలా క్లియర్గా ఉంటాడు నామినేషన్ పాయింట్స్లో ఎవరు నామినేట్ చేయాలన్నది ముందు నుంచే ఫిక్స్ అయి ఉంటుంది. ఇప్పుడు మాత్రం కొంచెం అలా ఆ డీప్ థింకింగ్లో ఉన్నాడు.
మిగతా వాళ్ళందరూ కొంచెం నార్మల్గానే ఉన్నారు, ఎవరిది ఏం చూపించలేదు. సో వంట చేసుకున్నారు, తిన్నారు, ప్రజెంట్ అయితే అందరూ పడుకొని ఉన్నారు. ఇంతకు మించి పాయింట్స్ అయితే లేవు. ఇప్పుడు 130 అయింది. సో 130 దొరికి అయితే ఇయే పాయింట్స్. దీని తర్వాత వాళ్ళు లేచి ఏమైనా మాట్లాడుకుంటే మాత్రం ఇంకా నాకు తెలియదు, ఎందుకంటే నేను కూడా దీని తర్వాత పడుకోబోతున్నాను. అంతే, రేపు మార్నింగ్ ఇందాక వీడియోలో చెప్పాను కదా. సో ఇది పార్ట్ టూ. పార్ట్ వన్ ఎవరైనా చూడాలంటే దీనికి ముందు ఒక వీడియో ఉంటుంది, పార్ట్ వన్ది అన్సీన్, అది కూడా చూడండి. అందులో రేవంత్ ఆదిరెడ్డిది డిస్కషన్ ఉంటుంది, చాలాసేపు డిస్కస్ చేసుకున్నారు, దాని పాయింట్స్ ఉంటాయి. అలాగే రేపు మార్నింగ్ అంటే సారీ దీని తర్వాత మార్నింగ్ ఎప్పుడైతే నామినేషన్స్ ప్రోమో వచ్చిందో దాని అనాలిసిస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.